భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి రామవరంలోని వారి గృహంలో రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు, వారి కుటుంబం, ప్రతి వార్డు కౌన్సిలర్, వారి కుటుంబాలు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా వైరస్ నుంచి ప్రతి ఒక్కరూ జయించాలని, త్వరలోనే వ్యాక్సిన్ రావాలని ఆ భగవంతుని ప్రార్థించాలని తెలిపారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న ముత్తైదులకు తాంబూలం అందజేసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు శ్రావణ మాసంలో రెండో శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతాన్ని అందరం కూడా ఘనంగా జరుపుకుంటాము. దీనికి ఇంటింటికి, ప్రతి ఇంటి ఆడపడుచుకు కూడా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనము కరోనా అన్న అది మనల్ని వేధిస్తూ ఉన్నది కాబట్టి అతి త్వరలో దీనికి వ్యాక్సిన్ రావాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మన శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి కుటుంబము, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్, కొత్తగూడెం ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.